హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ మామ్స్. యాక్చువల్గా ఈ బ్లాగ్ మేము జర్నీలో చేసింది. కరోనా వచ్చాక 1 ఇయర్ తర్వాత మేము మా హోమ్ టౌన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 15 to 17 hours జర్నీ ఉంటుంది హైదరాబాద్ నుంచి. మామూలుగా అయితే మేము ఎప్పుడూ కూడా బై ట్రైన్ ఆర్ ఫ్లైట్ వెళ్తాము, బట్ ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఆన్ రోడ్ వెళ్ళాము. జర్నీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏముందిలే సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్లుంటుంది, జాలీగా వెళ్ళచ్చు అనుకున్నాము. బట్ సింగిల్ డే జర్నీ అయ్యేసరికి, మేము నైట్ వెళ్ళేసరికి 11:30 అయింది. పిల్లలు మేము అంతా బాగా స్ట్రెయిన్ అయిపోయామన్నమాట. సో అప్పుడే డిసైడ్ అయిపోయాం రిటర్న్ జర్నీ ఇలా కాకూడదు, ప్లాన్ చేసుకొని నైట్ ఎక్కడైనా హాల్టింగ్ ఉండి మళ్ళీ ఇంకో జర్నీ నెక్స్ట్ డే మళ్ళీ జర్నీ చేయాలి అనుకున్నాం అన్నమాట. సో మా రిటర్న్ జర్నీ బ్రేక్ జర్నీ అని డిసైడ్ అయిపోయాం. 2 డేస్ జర్నీ అయితే అంత స్ట్రెయిన్ అనిపించదు కదా. సో అలా మేము నైట్ హాల్టింగ్ ఉండడానికి అన్నవరం సెలెక్ట్ చేసుకున్నాం. అన్నవరంలో మా బ్రదర్ ఉంటారు, ఆయనకి మేము అన్నవరం వస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. సో తను రూమ్ ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను, మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పారు. అలా మా రిటర్న్ జర్నీ హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేయంగానే మా బ్రదర్కి కాల్ చేశాము, తను తుని రాగానే నాకు కాల్ చేయండి, మీరు ఎక్కడ స్టే చేయాలో ఎక్కడికి రావాలో నేను చెప్తాను అని చెప్పారన్నమాట. సో మేము తుని రాగానే తనకు కాల్ చేశాము, తను తుని నుంచి మీరు అలా మూవ్ అవ్వండి, ఫార్వర్డ్గా మూవ్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ 1 అనే రిసార్ట్ కనిపిస్తుంది, డైరెక్ట్గా రిసార్ట్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పారన్నమాట. అలా మేము రిసార్ట్ వరకు వెళ్ళాము. నిజానికి మాకు అక్కడ అంత బ్యూటిఫుల్ రిసార్ట్ ఉందనే విషయం మాకు తెలియదు. ఇంకా పిల్లలైతే కారు దిగంగానే వాళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టేశారు. అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే మేము పిలిచినా కూడా పలకట్లేదు, వాళ్ళు ఒకటే ఉరుకులు పరుగులు అన్నమాట. మేము అన్నవరం వచ్చేసరికి నైట్ 9:00 అయింది. సో మేమేంటంటే కాస్త ఎర్లీగా పడుకుని రెస్ట్ తీసుకుంటే మార్నింగే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాము. బట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మేము కూడా సర్లే కాసేపు ఆడుకుని, ఎందుకంటే 1 ఇయర్ అంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళని మేము బయటికి తీసుకురాలేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా రిసార్ట్ ఎంట్రన్స్లోనే కార్ట్ ఉంటుందన్నమాట. కార్ట్ ఏంటంటే పిల్లలకి చాలా కొత్తగా అనిపించి చాలా టైం అక్కడ ఆడుకున్నారు. కార్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ డెకార్స్ అన్నీ కూడాను ట్రెడిషనల్ లుక్ ఉన్నాయన్నమాట, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉండే ఈ వుడెన్ ఫర్నిచర్ కానివ్వండి, ఈ ఫర్నిచర్ పైన ఉండే డిజైన్ కానివ్వండి, టెకాస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నమాట వెరీ ట్రెడిషనల్గా ఉన్నాయి. అలాగే ఎస్పెషల్లీ ఇక్కడ ఈ వాటర్ఫాల్ లైటింగ్ కొద్ద డెకార్ ఏదైతే ఉందో ఇదైతే అసలు చూడంగానే వావ్ అనిపించేలా ఆసమ్ లుక్ ఉందన్నమాట. మరి మీరు కూడా చూసేయండి. సో ఇది రిసార్ట్ నైట్ టైం వ్యూ అన్నమాట, చాలా బాగుంది. మేము రిసార్ట్ అంతటినీ కవర్ చేయలేకపోయాం, ఎందుకంటే రిసార్ట్ చాలా పెద్దదిగా ఉంది, మేము టైర్డ్ అయ్యి ఉన్నాం. రూమ్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లల కోసం ప్లే ఏరియా, గార్డెనింగ్, గ్రీనరీ, అలాగే కొన్ని ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ కూడా హార్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. రిసార్ట్ పక్కనే 1 రెస్టారెంట్ ఉంటుంది, అందులో ఫుడ్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఈ రిసార్ట్ అయితే చాలా మాకు నచ్చింది. ఇంకా ఇది అండర్ డెవలప్మెంట్లో ఉంది, ఇది కంప్లీట్ అయ్యాక ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను.
ఇంకా ఇక్కడ కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి మేము వచ్చేసరికి. మేమైతే అవన్నీ కవర్ చేయలేకపోయాం. ఎగ్జాక్ట్గా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ రిసార్ట్ నుంచి 10 మినిట్స్ ఉంటుందన్నమాట. అంటే బ్రేక్ జర్నీ చేసే వాళ్ళకి నాకైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు.
సో అలా మా స్టార్టింగ్ జర్నీ ఫెయిల్ అయినప్పటికీ రిటర్న్ జర్నీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి లవ్లీ మామ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జాయ్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.